రారా రారా అని ఎంత చెప్పినా అత్తనే లేడు. తన ఇంటికి పోయి డైరెక్ట్ కలుస్తా. మాధవ్ మాధవ్ ఏంటి అన్న? తమ్ముడు ఇంట్లో మరదలు ఉందా? పొలం నాటేస్తా కైకిలాస్తుందా? అబ్బా ఇప్పుడు రాదన్న, వారం రోజుల తర్వాత వస్తా. ఎందుకు తా మీ వేరే దిక్కు పోతుందా? ఓ ఆ దిక్కు ఈ దిక్కు కాదన్న, ఆదిలాబాద్ దిక్కు పోతుంది. ఆగు, గంత దూరం ఎందుకు తమ్ముడు? అక్కడ గిట్ట పొలం గిట్ట కవలుకు చేస్తాందా? పొలం కవలు కాదన్న, గన్నులు తయారు చేసే కంపెనీ పెడుతున్నాం. అత్త అంత వాటి డబ్బా? ఆ అత్త తమ్ముడు, నా గన్నులు భుజాన్ వేసుకొని శ్రీరామ్లాయ సినిమాల మోహన్ బాబు కాల్తాడుగా డిష్ డిష్ అని కాల్వాలని ఉన్నది. ఏమొచ్చామండి? పరిమాలు వచ్చా? గన్ను లేదు, ఏం లేదన్న. అవునా? అంతటిదేనా? అంతటిదే అన్న. మరి ఎటువేంది తమ్ముడు మరదలు? అన్న వాళ్ళ అక్క కొడుకు పురుడుకుపోయింది. అవునా తమ్మి? మరదలు పైసలు పడతా అని ఫంక్షన్లకే పోదాగా మూలకున్న ఆదిలాబాద్ ఏందా గంత దూరం? అన్న అప్పుడు అంటే బస్కి రైలు ఉండే, ఇప్పుడు ఆడవాళ్ళందరికి ఫ్రీయే కదా, ఎటు పడతాడు పోతారు. నాకు తెలిసే తమ్ముడు ఆడవాళ్ళందరికి ఫ్రీ అని, కానీ మరదలు ఈ ధర్మారం నుండి గంత దూరం పోయిద్దా నేను గెజ్జేయలే. నేను కూడా గెజ్జేయలే అన్న, ఈ ఫ్రీ వచ్చిన కాడ నుంచి. ఇక మన మొగోళ్ళ కష్టాలు వచ్చినట్టే తమ్ముడు. అత్త మాత్రం చెప్పు మరదలకు నాటేసుడు ఉంది. సరే అన్న. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట ఏమున్నదు. ఎండి మా బోల్దంత అండి, విషయాలు లేదే దీంట్లో. సరే చూస్తా. ఎండిమా, ఓ ఎండిమా. అమ్మతో ఈ పశాడికి ప్రత్యేంది ఎట్లా? ఓ ఎండి మా, ఓ ఎండి మా, సప్పుడు చేస్తలేవు ఏమైంది? నువ్వు ఉండి కూడా అబద్ధం చెప్తావారా? ఆగు, నీ సంగతి చెప్తా. సరే ఎండి ఉన్నాడేమో, నేను ఫంక్షన్ తీసుకపోతా అనుకున్నా. లేడని చెప్తున్నావుగా, నేను పోతా అన్నా. ఏంది ఫంక్షన్? అరే నేను ఎండినేరా, పోవా ఫంక్షన్. అగో మిరాకిల్, పని మనిషి కాస్త ఎండి మామ ఇండు. ఏ ఊకో మా, విషయాలు లేదని పని చేసుకుంటానా? నువ్వు ఎగులు పెడితే ఏమన్నా అట్లా కవర్ చేసిన. సరే తల్లి, నీ లోపల చాలా ఎకసెకాలు ఉన్నాయిరా. సరే కానీ మామ, ఫంక్షన్ అంటే కదా. నేను నీళ్లు పోసుకున్నా, శ్రీమంతన్ ఫంక్షన్. అవునా? ఎప్పుడే నీ, నేనెందుకు నీళ్లు పోసుకుంటా? అవును నిజమే కదా. ఏమో నువ్వు జంబలెక్కడి పంబలెక్క మారేమనుకున్నా. ఒకటి గుర్తనుండే, ఇంటికి రారా రారా అంటే అత్తం లేవు, ఫోన్ చేస్తే దేగుతాను లేవు. మా విషయాలు ఊరికేంది, ఇంట్లో పని మొత్తానికి తీరుతలేదు మా. ఇంటి పని వంట పని మొత్తం నాదేనా డ్యూటీ? మరి ఇవాళ అత్తదంటున్నారా? రేపే అత్తారా ఒకరింటికి ఏంది, ఇంకా నాడులకు అత్తదాట. అవునా? మరి ఏమన్నా ఫంక్షనా? నువ్వు పోలేదా? ఫంక్షన్ లేదు, తొక్కలేదు మావా. అసలు విషయం ఏంటిదంటే, హలో ఎక్కడున్నాయి విశాల? ఇలా ఇంటికి అత్త అంటే కానీ అత్తనా ఇంటికి? ఏమండి, ఇంకా నాలుగు రోజులు అయినా అత్త ప్లీజ్ అండి. ఎందుకే? మా అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు, అన్న వాళ్ళు, తమ్ముల వాళ్ళు, అమ్మ వాళ్ళు, ప్రియ వాళ్ళు, పక్కింటి జున్ను వాళ్ళు, వీళ్ళందరు కలిసి ఫస్ట్ జైత్యాలు పోతాం. అక్కడ నుంచి కరీంనగర్ పోతాం, కరీంనగర్ నుంచి పెద్దపల్లి పోతాం, పెద్దపల్లి నుంచి వెళ్ళి గోవార్కండ్ పోతాం, గోవార్కండ్ నుంచి ఒక పని చెయ్యుర్రి, అందరు కలిసి గంగలు దునుకుర్రి. ఓయ్ మమ్మల్ని గంగలు దునుకుంటావా? వచ్చినాక నీ సంగతి చెప్తావు. అట్లా కాదు బంగారం, గంగల దిగి స్నానం చేసి రమ్మంటన్నా. ఏం పాయింట్ పెట్టావన్నా? అబ్బా బాగానే కవర్ చేస్తానవుతి. మరి నాలుగు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే, నువ్వు ఆ నుంచి ఈ నుంచి అని సాధించడం ఎందుకే సకయపో చెప్తాను నేను. మా అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, చెల్లె వాళ్ళు, అక్క వాళ్ళు, ప్రియ వాళ్ళు, జున్నోళ్ళు, చిగిత్యాలు, కరీంనగర్, పెద్దపల్లి, గోవార్కండి, మంచిర్యాల, అందరం కలిసి మంచిగా తిరగత్తాం. ఎందుకంటే మా ఆడవాళ్ళందరికి బస్ ఫ్రీయే కదా, మేము అందరం కలిసి మా అందరు చుట్టాలను కలిసి వస్తాం. హలో హలో, ఉన్నావా? నేను చెప్పేది వింటావా? ఉన్నానే, ఇంకా ఓలే. ఓరే దేవుడా, బస్ ఛార్జీలు ఫ్రీ అంటే ఊర్లోనే తిరిగేస్తారానే అంతేగా. ఓయ్ నువ్వు ఎప్పుడన్నా ఎటన్నా తీసుకుపోయినావా? ఏమన్నా టాటద్దు ఇటద్దు అని ఎప్పుడు ఎటు పోనీయలే. మంచి ఇప్పుడు బస్ ఫ్రీ అయినాయి, మంచి అందరం అట్లట్లా తిరుక్కుంటా అందరినీ కలిసి వస్తాం. అరే గట్లా కాదే, నువ్వు ఎక్కువ మాట్లాడినవి అనుకో, నాలుగు రోజులు కాదు 40 రోజుల దాకా మా అవగారు ఇంటికానే ఉంటామరి. అమ్మో ఇది ఉన్నా ఉంటది. ఏ అద్దే, నా రోజులు ఉండేరా, మర్చిపోకు. ఆయన బంగారం, థ్యాంక్ యూ. ఇగో బస్సులు ఫ్రీ అని మీ గ్యాంగ్ మొత్తం అటు ఇటు తిరగకూర్రి, ఎందుకంటే పాపం ముఖ్యమైన పనులు పోయేటోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. హలో హలో హలో,
సరే మరి నేను ఇల్లుడు వాలి బోలు పోవాలి ఉంటా మరి. సరే బావా బోల్ అయితే మంచిదోము, లేకపోతే వచ్చినాక ఉంటది నీకు తెలుసు కదా. ఇదైతే తినబడ్డది కదా, పని పాట లేకుండా మాత్రం వట్టిగా తిరగకూడదు, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మాత్రమే తిరుగుర్రి. హలో 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 హలో, సిగ్నల్ లేనట్టుంది బావా, ఉంటానా మరి బాయ్. అరే భలే విషిర్రా మీ వాళ్ళు టూరు. ఏ నువ్వు ఆవురా? అరే అందరు కాదు కానీ కొందరు ఆడవాళ్ళు మాత్రం ఏం పని పడలేకుండా బస్సు ఫ్రీ అని ఉత్తగానే తిరుగుతారా, వాళ్ళు ఏట్టి ఇంకా కొంతమందికి పన్నుళ్ళకి ఇబ్బందేరా? అవును నిజమేరా, కొందరు పన్నుళ్ళకి మాత్రం ఇబ్బంది. సరే నీ పని అయిపోయిన తర్వాత అయితే ఇంటికి రా, నేను పోతా. మీరిద్దరు ఒకటేనే, నేనే వేరు. అది ఎట్లా పనుకొని ఫోన్ వస్తాను చూడు. నువ్వైతే పో, నువ్వేం తర్వాత అట్టి పనులు మొత్తం నేనే తింటా. ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు. దాని అరటి పనులు నువ్వు తింటావా? నువ్వు అయ్యవేనా? నేను అయ్యనే, నన్ను అయ్య లెక్క చూస్తాను. అది నువ్వు నన్ను మొగోళ్ళ లెక్క చూస్తానవా? మాజల్సి వర్లకు దానికి అప్పటికి అన్నం తినబెట్టి దాని స్నానం పోసి బట్టలు విండు, దాన్ని ఆడిపి. చేస్తా చేస్తా, దానికి పని మనిషి అయితే నీకు పని మనిషి అయితే చేయకపోతే ఉంటానా అయ్యా? సరే మరి నీ డ్యూటీ పోతన్నా. అబ్బా నువ్వే డ్యూటీ చేస్తానవా? నేను చేస్తలేనా డ్యూటీ? ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేస్తలేనా? అయ్యో బాబా నాకు తెలియదానే, నువ్వు ఇంటిగా నేనే, అందుకే చిన్నదాన్ని చూసుకో అంటన్నా. సరే సరే ఎన్నిసార్లు చెప్తావు? మతి మార్పులోను అని మళ్ళీ మళ్ళీ చెప్తాన్నా. సరే పోయిరా పోయిగా, బస్ ఎట్లా ఫ్రీ? నేనే పోయిరా పోయిగా. సరే బావా బస్ ఫ్రీ అన్నప్పటి నుండి బస్ లో ఫుల్ జనాలే, కాలు పెడదామన్నా సందు ఉంటలేదు. కొందరు ఫ్రీ అంటే పినాయిలు కూడా తాగుతారు. ఏంటిది కాదే, నీళ్ళెక్క డ్యూటీ కోటోళ్ళు పని మీద పోయేటోళ్ళు అయితే ఓకే, కానీ బస్సు ఫ్రీ అంటే కొందరు అట్టిగానే తిరుగుతారట. పర్ఫెక్ట్. ఏం చేద్దాం బావా, కొందరు గట్టనే ఉంటారు, ఖాళీ ఏమంటే మిగతా వాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది. కాదా మరి అయితది. సరే బావా మరి పోయేస్తా, బాయ్. వాకింగ్ కు జంపింగ్ కాదే తల్లి, కైకిలోలను విలవడానికి ఎవరు దొరకలే. అయ్యో అవునా, మరి దొరకబడితే అయిపోగా. గుడ్ జోక్ అక్క, గుడ్ జోక్. నువ్వైతే ఫస్ట్ తినరా, తిను, మంచిగా తింటా నువ్వు దుడే బొక్కు లెక్క. ఈ జన్మకి చాలు, నేను పోతాను. నేను పోతాను. నీ దిష్టి దాకేమో తమ్ముడు సన్నగా అయితాండు. జోక్ బాగుంది. సరే గాని బావా, ఎవ్వరు దొరకలేదు అని కైకిల్లోళ్ళు, ఈ ఆడోళ్ళందరూ ఎటువైనట్టు. ఈ ఆడోళ్ళకి బస్ ఫ్రీ పెట్టిన గానే అందుకే ఎటు వాడితే అటే తిరుగుతాన్లు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఏదో పని ఉన్నా లేకున్నా ఫ్రీ అని మొత్తం తిరుగుతానే ఉంటుండ్రు. ఏదో పోనీ తీరాదు బావా, అయినా మీ మొగోళ్ళకు మా ఆడోళ్ళు అంటే కళ్ళం అంటే ఎందుకు? మంచి ప్రశ్న అక్క, మంచి ప్రశ్న. అరే ఫస్ట్ తిననైతే తిను. ఇన్ని రోజులు పైసలు ఖర్చు అవుతాయి కానీ ఎటు పోనీయలేదు, ఫ్రీగా పోతాన్నామని ఓర్వలేకపోతారు కదా. ఈ బస్సులు ఫ్రీ అన్నప్పటి నుండి బస్ స్టాండ్లలో ఒక్క బస్సు కూడా ఫ్రీ ఉంటలేదు. అట్నే ఏ బస్సులో చూసినా ఫుల్ జనం నిల్చుందా అంటే జాగ కూడా దొరకలేదట. నువ్వు చూడలేవా పేపర్లా టీవీలా? ముఖ్యమైన పనులు పోయేటోళ్ళు అంటే ఏం కాదే, కానీ ఏ పని లేకుండా అటు ఇటు తిరిగేటోళ్ళతోటి ఏం అర్థమైతే లేదు. ఫ్రీ అంటే గట్టనే ఉంటది కానీ నీతో ఒక ముచ్చటి చెప్పన్నే. ముచ్చట్నా? ఏం ముచ్చట్నే చెప్పు. మరి నువ్వేమనద్దు బావా. అరే గునుగుడు ఎందుకే, ఏమన్నా చెప్పు. అక్క నువ్వు ఆగే, నేను చెప్తా. ఏం లేదు బావా, ఇంట్లో మొత్తం బ్యాగులన్నీ చదువుకుందాం. అక్క నేను అక్కోళ్ళ ఫ్రెండ్స్ నడుపక్క చిన్నక్క మేము అందరం కలిసి పెద్ద అక్కోళ్ళ ఇంటికి హైదరాబాద్ పోయి తిరిగి వస్తాం. ఓహో అందుకేనా ఇవాళదాకా మీ అక్క బావా బావా అని బిస్కెట్లు వేసేది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఇవాళదాకా బస్సులలో పని పాట లేకుండా తిరుగుతున్నా అని చెప్పేది మీ అసంటోళ్ళ గురించే. ఎందుకంత కరమైతున్నావు బావా, హైదరాబాద్ నుంచి వచ్చినాక వెంగళవాడ కొండగట్టు యాదగిరి గుట్ట అన్ని తిరిగత్తాం, తిరిగి రాగానే ప్రసాదం కూడా తీసుకొస్తాం. ఊర్ని ఆడోళ్ళకు బస్ ఫ్రీ అని ఊర్లన్నీ తిరుక్కుంటానే ఉంటారా?
అగో హైదరాబాద్ పోయేసినాక దేవుళ్ళ దగ్గర కూడా పోయేస్తాం అంటున్నా. దేవుళ్ళ దగ్గర కంటే సరేనే, దేనికైనా ఒక లిమిట్ ఉంటది, దాని ప్రకారమే తిరగాలి. ఒకటేసారి తెలంగాణ మొత్తం తిరిగేస్తారా? అగో నీకేమైతుందే, మాకు బస్సులలో ఫ్రీనేనా, నువ్వు అన్న ఛార్జీల పైసలు ఇస్తావా? ఓ దేవుడా, వీళ్ళకి ఎట్లా చెప్పాలి? ఏ పోయేస్తాం బావా, ఫ్రీయే, ఒక్కనికే బస్ కిరాయి. ఇక నీకు కూడా బస్ కిరాయి ఎందుకు దండగా? వీళ్ళతో అటు నువ్వు కూడా సిరా కట్టుకొని పో. చక్కగా సదిరిన బ్యాగులు పక్క కెట్టుంది, పొలం కడుకోదాం. అంటే ఊరు లేదా? మీరు పోయిరారి, నేను ఇంట్లోనే ఉంటా. చక్క నడువుని పొలం కాడికి, పొలం పనులు అయిన తర్వాతనే ఊళ్ళో తిరుగుడు. అబ్బా మళ్ళా బస్ ఛార్జీల తర్వాత ఫ్రీ అయిపోతే ఎట్లా? తర్వాత పైసలు కావా? ఆఫర్ చేస్తే ఎట్లా? ఫ్రీ గిట్ అయిపోతే రేవంత్ రెడ్డి సార్ అడిగి మీ ఇద్దరిని రాష్ట్రం అంతా తిరిగిపిస్తా. ఇప్పుడైతే పొలం కాడికి వాళ్ళి కాండి పోదాం. ఆ పూజక్క నిన్న ఫోన్ చేస్తే కదా టూర్ పోదామని, ఆ సుమక్క ఉన్ను సీతక్క రెడీ అయి ఉన్నారట, ఫోన్ చేసిర్రు. అవునా, సరే వాళ్ళని మెల్లగా రమ్మను, నువ్వైతే జల్దీ ఇంటికి రా, అందరం కలిసిపోదాం. పూజక్క ఇవ్వలేదు ఫోన్లా. మొన్న మనం టూర్ ప్లాన్ చేస్తే బావంత పెంట పెంట వేయలేదా, మళ్ళా ప్లాన్ చేస్తాను, విశాల గ్యాంగ్ మొత్తం వస్తారు. అవునా, విశాల దోస్తులు మంచిగా ఉంటారానే. ఎందుకురా? ఎందుకా, ఎవరైనా సెట్ అయితే రైడింగ్ కొట్టుకుంటా అని. ఒక్క తన్ను దాన్ని అనుకో, పోయి అక్కడ వాడతావు. తన్నా ఓకే అక్క. చిచ్చి సిగ్గులేనోడా, ఎక్స్ట్రా చేయక సపడేకుండు. అగో విశాల వస్తాంది, వెల్కమ్ వెల్కమ్. ఏ వెల్కమ్ బబ్లికం కాదురా, వెల్కమ్ వెల్కమ్ అనరా? గదే వెల్కమ్ వెల్కమ్. అరే నువ్వు సపడేకుండు. అక్క బస్సు ఫ్రీ అన్నోళ్ళే, నేను మా వాళ్ళు అందరం కలిసి మస్తు తిరగాల్సిన తెలుసా? నీ నోట్ల మన్ను వయ్యా. మా అక్క కూడా మంచిగా ప్లాన్ చేస్తే మా బావ స్టాప్ అన్నాడు. కథం కేల్ కథం, దుకాణం బంద్. ఏమండి పోదాం బా, పూజా కాలనీ పోదామండి. సరే పోదామే. ఏమైంది రా విశాల, ఈ సుమా సీతయ్యారు ఇంకా అత్తలేరు. అక్క నేను పోయి బండి ఎక్కించుకురామంటావ్ మరి? ఏ ఎందుకురా, బస్ లో రమ్మని మంచిగా, బస్ ఫ్రీయేనా? నువ్వు పూర్తిగా అధ్వానం చేస్తాను విశాల, ఈ ఊర్లే ఊర్లే బస్ ఎక్కేస్తారా? అందుకే అక్క నేను పోయి బండిని ఎక్కించుకుని అత్త. అరే ఆ సీత సుమా ఎవరో తెలుసారా నీ? తెలుసు, గర్ల్స్. గర్ల్స్ కాదురా గాడిదాలు, గ్రాండ్ మదర్స్. అమ్మ బాబాయ్. ఏంది అమ్మమ్మలా, మీరు ఇద్దరు కలిసి అమ్మమ్మలతో సోపా చేస్తారా? అమ్మమ్మలతోనే ఏంది, మేము జేజమ్మలతో కూడా సోపా చేస్తాం. అయితే ఏంది సోవా? మన అందరం ఒకటే కదా భలే కలిసినాం, జితన్న కోడిని పోయే మన అందరం తిందాం. అరే ఒక కోడి ఏం చేస్తావురా, రెండు కోళ్ళు పోద్దాం. అరే నీకు రెండు కోళ్ళు కూడా దాలైరా, తిండిపోతావా? అవును మేమంటే జితన్నతో పని ఉండొచ్చినాం, నువ్వేటొచ్చినావు విశాల? నేను పూజకతో పని ఉండొచ్చినా? అవునా, నువ్వు బ్యాగు పట్టుకొని అక్క దగ్గరికి వచ్చినావంటే ఏదో విశేషం ఉంది గానీ. ఏం లేదు హారిక, ఇప్పుడు బస్ ఫ్రీ కదా, మేమందరం కలిసి మా చుట్టాల ఇంటికి తిరగద్దాం అనుకుంటున్నాం. మేము ఇంతకు ముందు ఒకసారి ప్లాన్ చేస్తేనే మిస్ అయింది. అప్పట్లో బావనే మిస్ చేసిండు. ఇప్పుడు ఏంది మరి ముచ్చట? ఇగో మళ్ళా మనం బస్సులలో తిరిగే ఛాన్స్ వస్తుందో రాదో, అందుకే మనం అందరం కలిసి అట్టట్లా టూర్ తిరుగుకుంటూ రెండు ట్రిప్లు వేసేద్దాం. మీరు ఫ్రీగా వస్తే పినాయలు కూడా దాయేటట్టే ఉన్నారు కదా. అరే బస్సులలో ఫ్రీ అన్నప్పుడు తిరుగుతే ఏమైతుంది? పాండ్లీ అట్లా పోయి తిరిగేద్దాం, మళ్ళీ ఆఫర్ ఉంటుందో ఉండదు. అవునక్క అట్టట్లా పోయి తిరిగేద్దాం మనం. బస్సులలో ఆడవాళ్ళకి ఫ్రీ జర్నీ పెట్టింది, పని పాట లేకుండా టైం పాస్ గా తిరగడానికి కాదు. మంచిగా చెప్తాను, అట్లా చెప్పు. అసలు ఆడవాళ్ళకు ఫ్రీ జర్నీ పెట్టింది ఎందుకో తెలుసా? నాకు తెలిసింది చెప్తాను ఇనూర్రి, ఇన్ని రోజులు వంటింటికే పరిమితమైన మనం బయటికి వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకోవాలని. చిన్న చిన్న జీతాలకు పనిచేసే ఆడవాళ్లకు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్లకు, వేరే ఊళ్ళకి పోయి పనిచేసే వాళ్లకు బస్ ఛార్జీల బాధ లేకుండా ఇట్లా సహాయం చేద్దామని ఫ్రీ బస్ పెట్టిర్రు. దగ్గరికి దేవాలయాలకు పోవాలి గానీ ప్రతి దానికి సమయం సందర్భం ఉంటుంది, దాన్ని బట్టి పోవాలి. ఏం పని లేకుండా ఉత్తరనే టైం పాస్ గా వీలెక్క బస్సులలో తిరిగేద్దాం అనుకుంటే పాపం ముఖ్యమైన పని చేసుకున్న వాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆలోచించుర్రి. ఇక ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టిందని టైం పాస్ గా తిరగకుండా ఏదైనా పనున్నప్పుడే పోర్రి. నువ్వు
నువ్వు చెప్పింది కరెక్టే హారిక. ఇంకోసారి టైం పాస్ కానీ టూర్లు గీర్లు అని ఎట్లాంటి ప్లాన్లు వేయం. ఏమన్నా అవసరం ఉంటేనే పోదాం. మస్తు చెప్పినావు హారిక.